హాయ్. రొమ్ము క్యాన్సర్లో మనం ట్రీట్మెంట్లో భాగంగా ఎండోక్రైన్ థెరపీ అనేది కూడా ఉంటుంది. సో మనం ఎన్ని ట్రీట్మెంట్లు మాట్లాడుకున్నాం, సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఎండోక్రైన్ థెరపీ అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఇవన్నీ కూడా పేషెంట్కున్న స్టేజ్ని బట్టి వాటిని బట్టి నిర్ణయం చేస్తాం. ఈ ఎండోక్రైన్ థెరపీ ఎవరిలో చేస్తాము అంటే ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లోనే ఈ ఎండోక్రైన్ థెరపీ చేయటం జరిగింది. కీమోథెరపీతో కలిపి ఎప్పుడు ఈ ఎండోక్రైన్ థెరపీ అనేది చేయం. సో కీమోథెరపీ కంప్లీట్ అయ్యి, ఒకవేళ ఫస్ట్ కీమోథెరపీ చేస్తే కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత ఎండోక్రైన్ థెరపీ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒకవేళ ముందే కనుక సర్జరీ అయితే కీమోథెరపీ తర్వాత ఈ ఎండోక్రైన్ థెరపీ అనేది ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంటుంది. ఇది సో నెలసరికి ముందు, అంటే మనం ప్రీమెనోపాజల్ అంటాం, నెలసరికి ముందు ఉన్న వాళ్ళకి యూజువల్గా టామాక్సిఫెన్ అనే ట్రీట్మెంట్ చేస్తాం. ఒక్కొక్కసారి అంటే ఈ నెలసరికి ముందు అందరికీ చేయాల్సింది టామాక్సిఫెన్. యూజువల్గా నేను ఎందుకు అంటున్నానంటే నెలసరి ఆగిన తర్వాత చేసే మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటే గనక మనము ఓవరీ ఫంక్షన్ని సప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ కొంచెం స్టేజ్ ముదిరిన స్టేజ్ ఉండి, అంటే మూడో స్టేజ్ ఉండి, మనం టామాక్సిఫెన్ కన్నా ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకున్నప్పుడు ఒవేరియన్ ఫంక్షన్ సప్రెషన్ చేస్తాం. ఒవేరియన్ ఫంక్షన్ సప్రెషన్ అనేది మళ్ళీ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆపరేషన్ ద్వారా రెండు ఓవరీస్ రిమూవ్ చేయటం, లేదా కొన్ని మందులు ఉంటాయి మనకి జిఎన్ఆర్హెచ్ అన్లాక్స్ అని ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్. సో దీన్ని సర్జరీ ద్వారా లేదా జిఎన్ఆర్హెచ్ అన్లాక్స్ ద్వారా ఓవేరియన్ ఫంక్షన్ని మనం సప్రెస్ చేయటం. వీటికి సేమ్ ఇదర్ టామాక్సిఫెన్ కలుపుకోవచ్చు, లేదా ఆరోమటేజ్ ఇనిబిటర్స్ అని ఉంటాయి, అంటే లెట్రజోలు, ఎనాస్టజోలు, ఎక్సిమెస్టైన్ అనే టాబ్లెట్స్. అవి ఎవరిలో ఇస్తామంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి, పోస్ట్ మెనోపాజ్లో ఇచ్చే టాబ్లెట్స్ అనమాట. లెట్రజోలు, ఎనాస్టజోలు, ఎక్సిమెస్టైన్ టాబ్లెట్ ఏదో ఒకటి ఇచ్చేవి. సో ప్రీ మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇచ్చేది టామాక్సిఫెన్. సో కొంచెం స్టేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒవేరియన్ సప్రెషన్ చేసి ఎండోక్రైన్ థెరపీ ఇవ్వటం ద్వారా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అని మనం నిర్ణయించినప్పుడు ఈ ఒవేరియన్ సపరేషన్ ఫంక్షన్ని ఆపరేషన్ తోటి రెండు ఓవరీస్ రిమూవ్ చేయటం ద్వారా మనం ఒవేరియన్ ఫంక్షన్ సప్రెస్ చేయొచ్చు, లేదా ఈ ఇంజెక్షన్స్ చేయటం ద్వారా చేయొచ్చు. అలా చేసినప్పుడు మనం ఏదో టామాక్సిఫెన్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ఈ ఆరోమటేజ్ ఇన్హిబిటర్స్ వీటిని మనం కలపవచ్చు. రెండవది పోస్ట్ మెనోపాజ్. పోస్ట్ మెనోపాజ్లో మనం ఇచ్చేది ఆరోమటేజ్ ఇన్హిబిటర్స్ ఇస్తాం. ఇవి మూడు రకాలు ఉన్నాయి, లెట్రజోలు, ఎనాస్ట్రజోలు, ఆర్ ఎక్సిమెస్టైన్. వీటిల్లో ఏదో ఒకటి మనం ఎంచుకొని వాడుకోవచ్చు. ఎంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి అనేది. సో అగైన్ ఇక్కడ ఏంటంటే జబ్బు స్టేజ్ని బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి స్టేజ్ 5 to 10 ఇయర్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో 5 ఇయర్స్ ఇచ్చి ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది, కొంతమందిలో 10 ఇయర్స్ వరకు కూడా ఇస్తూ ఉంటుంది. అది మీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్తో కూర్చొని డిసైడ్ చేసుకోవాల్సిన విషయం, ఎదర్ 5 ఇయర్స్ సరిపోతుందా, 10 ఇయర్స్ సరిపోతుందా అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజ్ వాళ్ళల్లో ఎండోక్రైన్ థెరపీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ టాబ్లెట్స్ వల్ల, లెట్రజోలు, ఎనాస్ట్రజోలు, ఈ టాబ్లెట్స్ వల్ల బోన్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఆ బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్ష చేయించుకొని, ఒకవేళ వీక్ ఉంటే కనుక బోన్ గట్టిపడే ఇంజెక్షన్స్ ఉంటాయి బైఫాస్ఫినేట్స్ అని, వాటిని 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మీకు ఎండోక్రైన్ థెరపీ చేసే పద్ధతి. 4th స్టేజ్లో కనుక ఉంటే అది వేరే ట్రీట్మెంట్. ఇది యూజువల్గా నేను చెప్పినవన్నీ 4th స్టేజ్కి ముందు, 4th స్టేజ్లో ఉంటే కనుక ఈ ఎండోక్రైన్ థెరపీ ఎంతకాలం పనిచేస్తే అంతకాలం కంటిన్యూ చేస్తాం. సో కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ జబ్బు వాళ్ళకి
పెరగటం మొదలెట్టింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ ఎండోక్రైన్ థెరపీ మార్చి వేరే ఎండోక్రైన్ థెరపీ పెట్టడమా, లేకపోతే అన్నీ మార్చి ఆల్ టుగెదర్ ట్యాబ్లెట్స్కి వెళ్ళటమా చేస్తాము. ఇప్పుడు మనకు రకరకాల ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా మనకి ఎండోక్రైన్ థెరపీ. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని మందులు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటి అంటే బీఆర్సీఏ పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో. సో బీఆర్సీఏ పాజిటివ్ 1 and 2 పాజిటివ్ ఉంటే యూజువల్గా హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ బీఆర్సీఏ 1, 2 ఇంకొకటి పాల్ B2 అనేది పాజిటివ్ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్లో కొన్ని సపరేట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇవ్వటం జరుగుతుంది. వాటిని పార్ప్ ఇనిబిటార్స్ అంటాము. వాటిలో పార్ప్ ఇనిబిటార్స్లో భాగంగా మనకి వలాపారిబ్బు, టాల్జోపారిబ్బు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేరే రకాల ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అవి డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ బీఆర్సీఏ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఈ ట్యాబ్లెట్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఎండోక్రైన్ థెరపీతో పాటుగా CDK4 ఇనిబిటార్స్ అని ఉంటాయి, 4 or 6 ఇనిబిటార్స్ అనేవి ఉంటాయి, అవి కూడా కలిపి చేయటం జరుగుతూ ఉంటుంది ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో, ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇది టోటల్గా ఈ ఎండోక్రైన్ థెరపీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.